ఏమయ్యా జగన్ రెడ్డి, ఇది కదయా నిజమైనటువంటి దోచుకో పంచుకో తినుకో. నీకు అత్యంత సన్నిహితమైనటువంటి కంపెనీలు ఒక రకంగా నీకు బినామీలు అనుకోవాలి. ఒక షిరిడి సాయి కానీ ఒక రాఘవ కన్స్ట్రక్షన్స్ కానీ నీ బినామీ కంపెనీలే కదా. ఎంత దోచిపెట్టావు? ఒక్క డిస్కామ్ పరిధిలోనే ఈ రెండు కంపెనీలకి 4,592,61,00,000 నువ్వు దోచిపెట్టింది. మింగటానికే కదా నీ దోచుకో పంచుకో తినుకో స్కీమ్. అబ్బా ఎంత బ్రహ్మాండంగా అమలు చేసావయ్యా. ఇంకా ప్రపంచంలో వేరే కంపెనీలు ఏమీ లేవా? వేరే ఎవరికి అనుభవం లేదా? కేవలం ఈ రెండు కంపెనీలేనా? ఇది ఎట్ట సాధ్యమయ్యా జగన్ రెడ్డి? తాడేపల్లి కొంపలో కూర్చున్నటువంటి నీ చిత్రగుప్తుడు, నీ సజ్జల, అదేవిధంగా నీ పొంగనూరు పుడ్డింగ్ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, ఓట్మిస్టర్ పెద్దిరెడ్డి తమరు ఏమి సమాధానం చెప్తారు? సొంత జిల్లానే అబ్బా ఏమి దోచిపెట్టారు సార్ మీ పొంగులేటికి. 1,400 కోట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తమరు దోచిపెట్టింది. ఇంకా వేరే ఏ కంపెనీ కనపడలేదు. అసలు ఈ భూప్రపంచంలో ఎవరికి అనుభవం కూడా లేదు మీ దృష్టిలో. ఈ ఆర్టీఎస్ఎస్ స్కీమ్ కింద ఈ టెండర్లో ఈ వర్క్లు చేయటానికి ఇంకా వేరే ప్రపంచంలో ఏ కంపెనీకి అనుభవం లేదు. అందుకనే చక్కగా దోచిపెట్టారు. రైతుల మెడలకి ఉరితాళ్లుగా మారబోతున్నటువంటి ఒక దిక్కుమాలినటువంటి పనికి 4,592 కోట్లు ఒక డిస్కామ్ పరిధిలో మీ బినామీలకు పనిచేసి మింగటానికి సిద్ధపడ్డారు. రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఈ అబద్ధాల మోహన్, ఈ సైకో జగన్, ఈ అవినీతి సామ్రాజ్యం రాష్ట్రంలో ఒక అతిపెద్ద అవినీతి సామ్రాజ్యాన్ని ఏ విధంగా నిర్మిస్తూ ఉన్నాడో, ఇటువంటి బినామీ కంపెనీలను అడ్డం పెట్టుకుని ఎన్ని వేల కోట్ల రూపాయలు మింగుతూ ఉన్నాడో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతూ ఉందండి? సరిగ్గా ఎన్నికలు ఇంకా ఒక 10-11 నెలల్లో ఎన్నికలు ఎదుర్కొనేటటువంటి సమయంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు దోచిపెడతా ఉన్నాడు. దేనికి? ఈ డబ్బంతా మింగి ఆ డబ్బుతో మీ ఓట్లు కొనుగోలు చేయటం కోసం, మీ గుమ్మం దగ్గరికి రావటం కోసం ఈ డబ్బంతా మింగుతూ ఉన్నాడు. ప్రజాధనాన్ని ఇన్ని వేల కోట్ల రూపాయలు మింగి రేపిస్తాడు. ఓటుకి 5,000, 10,000 ఆయన సొమ్మేం పోయిందండి. మింగుతూ ఉన్నాడు కదా. దోచుకో పంచుకో తినుకో స్కీమ్ బ్రహ్మాండంగా దేనికి అమలు చేస్తూ ఉన్నాడు? ఒకటి తన సొంత ఖజానాన్ని నింపుకోవటం కోసం, రెండోది రేపు ఎన్నికల్లో ఈ డబ్బునంతా, ఈ అవినీతి సొమ్మునంతా వినియోగించి ఏదో ఒక రకంగా రేపు ఎన్నికల్లో గెలవటం కోసం పోగేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా తన బినామీలను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం కోసం, ప్రజలలో పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా అవినీతి సొమ్ముతో రేపు ఎన్నికల్లో గెలవటం కోసం, ఓట్లు కొనుగోలు చేయటం కోసం జిల్లాలు తన బినామీ కంపెనీలకి దోచిపెట్టి ఎక్కడికక్కడ వేల కోట్ల రూపాయలు మింగుతూ ఉన్నాడు అని చెప్పటానికి ఇంతకంటే ఇంకా వేరే సాక్ష్యం ఏమి కావాలి అని అడుగుతా ఉన్నా నేను. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి తన సొంత కంపెనీలకు ఏ రకంగా దోచిపెడతా ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వారికి ఏదైతే అవార్డ్ ఆఫ్ కాంట్రాక్ట్ లెటర్లు ఇచ్చారో దానిలో పారాగ్రాఫ్ నెంబర్ 1.3లో ఏం రాస్తూ ఉన్నారంటే, పాయింట్ నెంబర్ 1.3, టెక్నికల్ పార్ట్ ఆఫ్ యువర్ బిడ్ సబ్మిటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ యాజ్ సోల్ బిడ్డర్ అని రాశారండి. అంటే దీని అర్థం ఏంటి సార్? సోల్ బిడ్డర్ అంటే ఒకే ఒక బిడ్ వచ్చిందా? అంటే సింగిల్ బిడ్లో ఇచ్చేశారా? సింగిల్ టెండర్కే ఇచ్చేశారు మీరు, కట్టబెట్టేశారా? కొన్ని వేలకు 2,535 కోట్లు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ని మీరు సోల్ బిడ్డర్ అంటా ఉన్నారు పాయింట్ నెంబర్ 1.3లో. దాని అర్థం ఏంటో మరి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పొంగనూరు పుడింగ్ చెప్పగలరా? అసలు మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన. ఇవాళ ఒక్క ఏపీఎస్పీ డీసీఎల్ పరిధిలోనే 4,592 కోట్లు, మూడు డిస్కాంలు కలిపితే దాదాపు 13,000-14,000 కోట్ల రూపాయల అవినీతికి వీళ్ళు తెరలేపారని మేము చెప్తూ ఉన్నాం. గతంలో ఒక్కొక్క మీటరు, ఒక్కొక్క స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసి నిర్వహణకు సంబంధించి దాదాపు 35,000 రూపాయలకి
₹35,000 ఒక్కొక్క మీటర్కి వీళ్ళు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ఆ రోజున తెలుగుదేశం పార్టీ పక్షాన మేం కానివ్వండి, మీడియా కానివ్వండి గట్టిగా ప్రశ్నించడం జరిగింది. దేశంలో ఎక్కడా లేనటువంటి రేటు ఇక్కడ తన బినామీ కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి కట్టబెడతా ఉన్నాడు. ఒక్కొక్క మీటర్కి, మీటర్ ఏర్పాటుకు కానీ నిర్వహణకు కానీ ₹35,000 దేశంలో మరే ఇతర రాష్ట్రంలో చెల్లించని విధంగా ఇక్కడ చెల్లిస్తూ ఉన్నాడు. తద్వారా వేల కోట్లు మింగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము ఏదైతే చెప్పామో ఇవాళ ఇంచుమించుగా మళ్ళీ అదే రేట్లకి ఈ విధంగా ఇన్ని వేల కోట్లు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కానీ మరి విద్యుత్ టెండర్లకు సంబంధించి ఎటువంటి అనుభవం లేనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి కానీ ఈ రకంగా దోచిపెడతా ఉన్నాడు. కాబట్టి మేము